తిట్టేవాళ్ళు తిడుతున్నా చూసేవాళ్ళు చూస్తూనే ఉండే ప్రోగ్రాం ఏదైనా ఉందంటే అది జబర్దస్త్ షోగా చెప్పాలి. తెలుగు టీవీలో టెలికాస్ట్ అయ్యే కార్యక్రమాల్లో విపరీతమైన ప్రజాదరణ ఉండి అంతే విపరీతంగా విమర్శలు వెల్లువెత్తే షో ఏదైనా ఉందంటే అది జబర్దస్త్ కార్యక్రమంగా చెప్పాలి. తాజా ఎపిసోడ్లలో జబర్దస్త్ కామెడియన్ హైపర్ అధివేసిన సెటైర్లపై సినీ విమర్శకుడు కమ్ బిగ్ బాస్ ఫేమ్ మహేష్ కత్తి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఆది స్కిట్ లో భాగంగా పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ మాత్రం ముందు పొట్ట వేసుకుని వెనక బట్టతల వేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ అంటూ పంచులు వేశాడు. ఈ పంచులు తనను ఉద్దేశించి ఉన్నాయంటూ కనెక్ట్ అయ్యాడు కత్తి. తనకు పొట్ట ఉందని బట్ట ఉందని మనుషులంతా ఒకటేలా ఉంటారా అంటూ క్వశ్చన్ వేయడమే కాదు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారని, ఆ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండడమే ప్రపంచమన్నారు. కాస్త భిన్నంగా ఉంటేనే జోకర్స్ అయిపోతామా అంటూ రియాక్ట్ అయిన మహేష్, ఒకరు పొడుగ్గా ఉండొచ్చని మరొకరు పొట్టిగా ఉండొచ్చని, నా స్టైల్లో నేను ఉంటానని అంత మాత్రానికే అలా అనేస్తారా అంటూ సోషల్ మీడియా లైవ్ ద్వారా హైపర్ అదిని ఏసుకున్నాడు. ఇంత చెప్పిన కత్తి మహేష్ తాను జబర్దస్త్ షోను చూడనని, కాకుంటే ఫ్రెండ్స్ పంపే లింక్స్ చూడటంతోనే దానికి విషయాలు తెలిసాయన్నారు. జబర్దస్త్ గొప్ప షో అయినా అందులో గొప్ప కామెడీ ఉంటుందని తాను అనుకోనన్నారు. మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహాస్యం చేస్తున్న దానిని హాస్యంగా ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. షో చూడను అంటూనే షో లింకులు చూస్తానని చెప్పడం ఎలా కత్తి?